మంది అంటే చాలామంది నన్ను చూడగానే నేను చదవలేదు ఉట్టిని చెప్తాను, సరదాగా చెప్తాను అన్నమాట. ఎందుకంటే మిగతా వాళ్ళు భయపడకూడదని చెప్తాను. నాతో పాటు ఎవరిని వచ్చి కూర్చోమని చెప్పండి. ఒక సంవత్సరాల తరబడి నేనేం చేస్తున్నప్పుడు చూపిస్తాను, ఎన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు చూపిస్తాను. నన్ను చదువు రాదనే మూర్ఖులకి అసలు చదువు వచ్చా? అలా కాదు, అలా కాదు. చదువు నాకు చదువు రాదన్న మూర్ఖులకి రా, నువ్వు వచ్చి మాట్లాడు, ఒక 100,000 మందిని కన్విన్స్ అయ్యి వచ్చి నీ ఆర్గ్యుమెంట్ తోటి. మూర్ఖుల్లారా ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడు, 100,000 మందితో ఒపీనియన్ చెప్పు. 100,000 మంది చేసి చప్పట్లు కొట్టచ్చు, 10,000,000 మంది నీ వెనకాల నడిచేలా చేయి. ఏ చదువు లేకుండా, ఏ జ్ఞానం లేకుండా, ఏ విఘ్నత లేకుండా ఇంత దూరం వస్తావా? ఏ విఘ్నత లేకుండా కూర్చోబెట్టి మనం మాట్లాడగలవా? ఏ చదువు లేకుండా మాట్లాడగలవా? నేను ఎందుకంటే నాకున్న చదువు, ఎందుకంటే చదువు ఎందుకు తక్కువ చేస్తానంటే చదివే కొద్దీ నాకు ఎంత రాదో నాకు అర్థమవుద్ది. అందుకని నాకు తక్కువ ఏం రాదని చెప్తాను. ఎందుకంటే నాకు ఆ విఘ్నత ఏం నేర్పించిందంటే చదువు. మీరు నేర్చుకునే కొద్దీ ఓ ఇంత నాకు తెలియదు అనిపిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ రాగానే ఓ ఇంకా నాకు ఇంత తెలియదు అనిపిస్తుంది. నాకు ఇంత వచ్చా నేను ఎప్పుడు అనుకోకూడదు. నాకు ఎంత తెలియదు అనుకోవాలి. నేను ఎంత తెలియదు అనుకోవడంలో నేను చాలా తక్కువ, నన్ను నేను తగ్గించుకొని మాట్లాడతాను. అంతేగాని నాకు చదువు రాక కాదు, జ్ఞానం అపారమైన జ్ఞానం. ఉదాహరణకి నాకు ఆ కావలసిన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందరూ ఏమనుకుంటారు సినిమా డైరెక్టర్ ఇట్లా అనుకుంటాం కదా. ఈ వాజ్ ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ సైంటిస్ట్. ఆయన చదువుకున్నాడు యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. మేమందరం చదువు చాలా చదువుకొని వచ్చాం సినిమాల్లోకి. సినిమా అనేది 24 క్రాఫ్ట్ల తాలూకు ఒక కలయిక. నీకు లైటింగ్ ఎలా చేయాలి, ఎంత లెన్స్ వాడాలి, అండ్ ఎంత పెర్ఫార్మెన్స్ చేయాలి, ఇట్స్ ఎ గ్రేట్ సైంటిఫిక్ ఆర్ట్. సో వీళ్ళందరికీ అలాగే అనుభవం అనేది అవసరం ప్రతి చోట. మీ డాక్టర్స్ చదువుకోవడానికి 2 సంవత్సరాలు కావాలి. మీరు ఇన్ని కనీసం 2 సంవత్సరాలు మీరు ఒక ఏమంటుందని హౌస్ సర్జన్ చేయాలి 1 సంవత్సరం. సో నేను కూడా డాక్టర్స్ నుంచి నేను నేర్చుకుందంటే కూడా ప్రజల్ని బాగు చేయాలంటే నేను కూడా డాక్టర్ని అవ్వాలి. కాకపోతే ఆమె సోషల్ డాక్టర్, ఐమ్ నాట్ ఎ మెడికల్ డాక్టర్. ఈ 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయడానికి మీ సంవత్సరం హౌస్ సర్జన్ చేస్తారు కదా, ఈ 5 సంవత్సరాలు నేను కూడా బాగు చేయడం హౌస్ సర్జన్గా పొన్నాను. అందుకే పోటీ చేయలే. ఇప్పుడు మొదలు పెడదాం శస్త్రచికిత్స, మొదలు పెడదాం. చాలా శస్త్రచికిత్స మొదలు పెడదాం. చెగువేరా ఇస్ డాక్టర్, వాజ్ అ డాక్టర్. పేషెంట్లను బాగు చేస్తే సరిపోట్లా, జబ్బులు తగ్గట్లా, వ్యవస్థని జబ్బులను తగ్గించాలని చెప్పి చెగువేరా డాక్టరే బయటకు వచ్చాడు. ఈరోజున డాక్టర్స్ కూడా మీరు సమాజంలో భాగస్వామ్యం, బయటికి రండి. అపార్ట్ ఫ్రమ్ మీరు పని చేస్తూనే సమాజాన్ని చైతన్యపరచచ్చు. డోంట్ గెట్ డిప్రెస్డ్, డోంట్ రన్ అవే ఫ్రమ్ అ సిచ్యువేషన్, ఫేస్ ఇట్. కష్టంగా ఉంటుంది, ముఖ్యంగా విద్యార్థులకి. ఫ్రీడమ్ స్ట్రగుల్ అంతా నడిపింది చాలా బలమైన విద్యా వ్యవస్థ, విద్యార్థుల వ్యవస్థ చాలా బలమైన. మీరు ఒకసారి నేను కొన్ని పుస్తకాలు చెప్తాను మీకు. నన్ను ఎవరన్నా విమర్శించి నాకు చదువు రాదని మూర్ఖులకి ఒకటే చెప్పండి, టెల్ దమ్ టు రీడ్ అబౌట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్, అది చదవని చెప్పండి. 5 వాల్యూమ్స్, దెన్ దిల్ అండర్స్టాండ్ వాట్ ఐ హ్యాడ్ స్టడీ, దెన్ వాట్ ఐ కీప్ స్టడీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివితే ఎంతమంది గొప్ప మహానుభావులు మన రాజ్యాంగాన్ని రచించారు, ఎన్ని ఒక పాలసీ పెట్టాలంటే ఎన్ని రకాలుగా వాళ్ళ వాదోపవాదాలు చేశారో మీకు అర్థమవుతుంది. ఒక గ్రేట్ ఎమినెంట్ పీపుల్, ఎమినెంట్ స్కాలర్స్ కూర్చొని మాట చేసింది. ఇవన్నీ ఎందుకు నేను ఇంత తక్కువగా చేసుకుని మాట, నన్ను నేను తక్కువ చేసుకుంటాను ఆన్ పర్పస్. ఎందుకంటే నేను చాలామంది గొప్పవాళ్ళని చూశాను, చాలా గొప్ప మంది గొప్ప మహానుభావులను చూశాను. ఒక న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకున్న గొప్ప గొప్ప మేధావులను చూసి చాలా మామూలుగా మాట్లాడటం చూశాను. వాళ్ళని చూసి నేను నేర్చుకుంది, మీరు ఒకటే గుర్తు పెట్టుకుంది, పండ్లున్న చెట్టే బరువుతోటి వంగుద్ది. ఏమి లేని ఇస్తరాకే రెపరెపలాడుద్ది. నిజంగా బరువు ఉన్న ఇస్తరాకు అట్లా ఉంటుంది, ఏం లేదంటది. నేను వాళ్ళని చూసి అది నేర్చుకుంది. బైబుల్ నుంచి నిన్ను తగ్గించుకో, తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాడు బైబుల్. సో అలాగా నేను తగ్గించుకోవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే నేను చాలామంది గొప్పవాళ్ళని చూశాను కాబట్టి. అపారమైన జ్ఞానం ఉండి కూడా తగ్గి మాట్లాడటం, నేను మనుషుల్ని ఆ గొప్ప మహానుభావులను చూసుకొని నన్ను నేను తగ్గించుకుంటాను తప్ప నాకు చదువు లేక కాదు. కావాలని సరదాగా చెప్తాను. ఎందుకంటే నన్ను చూడగానే ఎవరికి
అంటే నేను ఒక్కడిని సాధించగలిగేది కాదు, ఎవరైనా సాధించవచ్చు అని అంటాం. నాకంటే మీరు ఎక్కువ చదువుకున్నారంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇంటర్తో ఆగిపోయాను, మీరు డిగ్రీలు చదువుకున్నారు, ఎంబీబీఎస్లు చేశారు. నేను మీరు చదివిన చదువు నాకు తెలియదు, కాకపోతే అలాగే నేను చదివిన చదువు కూడా మీకు తెలియదు. నేను మిమ్మల్ని నన్ను తగ్గించుకుంటున్నానంటే అది నా ఉద్దేశం ఏంటంటే, నాకు తెలియంది చాలా ఉందని చెప్పడంలో ఉద్దేశం తప్ప నాకు ఓనామాలు తెలియదు, ఏబీసీటీలు తెలియదు. ఎవరన్నా నిజంగా వాదోపవాదనలకు వస్తే రమ్మని చెప్పండి, నేను చాలా బలంగా మాట్లాడతాను, చాలా బలంగా. అంటే చదువు అహంకారం ఇవ్వకూడదు, చదువు విఘ్నత పెంచాలి, చదువు బరువు పెంచాలి. అందుకే నేను తగ్గి మాట్లాడటం నా సంస్కారం అందులో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.